నాయకులు కానివ్వండి, నా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్ వాళ్ళు పెట్టిన వేధింపుల కారణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవటం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమీర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి సోదరులు చిన్నాగారు, జగ్గపేట నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు అందరం గారు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సతీమణి కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ సోదరుని పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీకు అండగా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు శిక్ష పడే విధంగా పోలీస్ ఆఫీసర్స్ ద్వారా కలిసి ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి ఈరోజు మేము అందరం గారు వస్తాం జరిగింది. అదేవిధంగా దీన్ని గారే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడితే తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థికంగా కానివ్వండి, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం. ఈరోజు మీరందరి గారు చూస్తూ ఉంటారు, అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే చిన్న చిన్న వ్యక్తుల మీద, చిన్న చిన్న నాయకుల మీద, చిన్న చిన్న కార్యకర్తల మీద ఈరోజు వాళ్ళ ప్రతాపాలు చూపిస్తూ ఈరోజు 40 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రాంతంలో పోలు ఉంటే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లరతనంగా వాళ్ళ ఇంటి పక్కన పర్మిషన్ లేకుండానే ఒక బీసీ నాయకుడిగా ఎవరైతే ఎరుగుతున్నారో ఉగ్గల్ శ్రీనివాసరావు గారు, ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన ఆ వ్యక్తిని ఈరోజు అన్ని విధాలుగా హింసించి కేవలం తన ముందే వాళ్ళిద్దరి కొడుకుల ముందే వాళ్ళ తల్లిని బూతులు మాట్లాడి, ఆమె గురించి చెడుగా మాట్లాడి, ఆమెని కొట్టబోయి ఇవన్నీ చేస్తే మనస్తాపం చెంది భయపడి ఈరోజు ఆ గొగ్గిలి శ్రీను గారు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 100 రోజుల్లో ప్రతి చోట గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాను. ఈరోజు సందర్భంగా చెప్తాను, రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో పేర్లు రాసుకుని వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి గారు పేర్లు రాసుకుని ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారో వాళ్ళందరిని గారు హింసించి వాళ్ళని హత్య చేస్తాం, ఆత్మహత్య చేస్తానికి ప్రేరేపిస్తామో ఇలాంటి చిల్లర పనులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు ప్రతి ఒక్కరి గారు ఇచ్చేస్తున్నారు. మేము ఒకటే చెప్పుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు మీకు అండగా ఉన్నాం, తప్పకుండా ఇలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వ రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఏ చిన్న ఇబ్బంది పెట్టినా స్థానికంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానివ్వండి, రాష్ట్ర పార్టీ నాయకత్వం కానివ్వండి, జిల్లా పార్టీ నాయకత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మీకు తోడుగా ఉంటామని సందర్భంగా చెప్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తిగా మద్దతు ఇస్తూ పార్టీ తరఫున గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకారం అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పని ఇలాంటి సంఘటనలు మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం వాళ్ళ నాయకులు కానివ్వండి ప్రతిరోజు రాత్రే ఉన్నారు, పగలగారు అనేది కూడా వస్తుంది, మీరు ఏదో మీ యొక్క అహంకారం తలకెక్కించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా గారు ముందుకెళ్ళి వాళ్ళందరి గారు తూరుగా ఉండగా అందరూ చెప్తూ సెలవు.